उड़तम्म उपदेशं रचन रावूरी भारद्वाज। गोदावरी नदी तीराना ओकप्पुडु चक्कनि अडवुलुंडेवि। आ अरण्याल निंडा रकरकाल जंतुवुलुंडेवि। आ जंतुवुल्नि चूड्डानिकि अडवुल्लो चेट्लनु चूड्डानिकि दूर प्रांताल नुंचि चाला मंदि वस्तू पोतू उंडेवाळ्ळु। आ वच्चिन वाळ्ळु तम वेंट रकरकाल कायलनु पळ्ळनु मिठायिलनु तेच्चुकुनेवारु। तिन्नंत तिनि मिगिलिन वाटिनन्नितिनि దూరంగా విసిరేస్తూ ఉండేవారు. ఒకసారి ఈ అడవిని చూడడానికి ఒక కుటుంబం వచ్చింది. వస్తూ వస్తూ రకరకాల పలహారాలు తెచ్చుకున్నారు. మధ్యాహ్నం దాకా అడవిలో తిరిగారు. చూడాల్సినవన్నీ చూశారు. అలసిపోయిన ఒక చెట్టు కిందకొచ్చారు. వచ్చాక తాము తెచ్చుకున్న మూటలు పొట్లాలు విప్పుకొని కడుపు నిండా తిన్నారు. తినగా మిగిలిన వాటిని చెట్టు కిందే పారబోశారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక వెళ్ళిపోయారు. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక ఆ ఉడతబ్బాయి కిందకి దిగొచ్చాడు. చెల్లా చెదరుగా చెట్టు కింద పడి ఉన్న మిఠాయిని ముక్కలందుకొని కొంచెం రుచి చూశాడు. అవి తీయగాను రుచిగాను ఉన్నాయి. తాను తినగలిగినవన్నీ తిని మిగిలిన వాటిని అమ్మ కోసం అట్టే పెట్టాడు. సాయంకాలం అయ్యేసరికల్లా ఆపసోపాలు పడుతున్న అమ్మ ఉడత ఇంటికొచ్చింది. ఒక ఆకులో కాసిన మిఠాయి తునకలుంచి అమ్మ ముందు ఉంచాడు ఉడతబ్బాయి. కొడుకు వైపు ఆశ్చర్యంగా చూసింది ఉడతమ్మ. జరిగిన సంగతంతా తల్లికి చెప్పాడు ఉడతబ్బాయి. చెప్పి చివరికిలా అన్నాడు, అమ్మా, నువ్వు ఇంతకాలము ఈ అడవిలో దొరికే పిందెల్ని కాయల్ని మాత్రమే నాకు పెడుతున్నావు, నేను తింటున్నాను. ఈ ప్రపంచంలో మనం తినగలిగినవి ఇవేనేమో, ఇలాంటి వాటినే మనం తినాలేమో అనుకున్నాను. నువ్వైనా నాకెప్పుడూ ఈ మిఠాయిల సంగతి చెప్పనన్నా చెప్పలేదు, ఎందుకు అని అడిగాడు ఉడతబ్బాయి. అమ్మ సన్నగా నిట్టూర్చింది. నాన్న, ఇలాంటివి నాకు తెలుసు, కావాలనే వీటి గురించి నీకు చెప్పలేదు. సుఖాలకు అలవాటు పడడం తేలిక, ఆ అలవాటు నుంచి బయటపడడం కష్టం. ముందుగా కష్టాలంటే ఏమిటో తెలియాలి, అవి బాగా అనుభవించాలి, ఆ తరువాత సుఖాలు రావాలి. కొంతకాలం సుఖపడిన తర్వాత దురదృష్టవశాత్తు కష్టాలు వచ్చాననుకో, అప్పుడు ఈ కష్టాలు అనుభవించడానికి పెద్ద ఇబ్బందులు పడనవసరం లేదు. అందుకే నీకు ఈ మిఠాయిల గురించి, అవి తినడంలో ఉండే సుఖం గురించి చెప్పలేదు. అంతేగాని నీ మీద కోపంతో కాదు అన్నది ఉడతమ్మ. ఈ మిఠాయిలు అవి దొరకడం చాలా కష్టమా అని అడిగాడు ఉడతబ్బాయి దూరంలో చూస్తూ, ఏదో ఆలోచిస్తూ. ఒక రకంగా కష్టం, ఇంకో రకంగా కష్టం కాదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, ఈ గొడవలన్నీ నీకెందుకురా నాన్న అన్నది ఉడతమ్మ. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా తెలుసుకోవాల్సినవి, ఇప్పుడు తెలుసుకోవడంలో దోషం లేదు కదా, అందుకే అన్నీ అడుగుతున్నాను అన్నాడు ఉడతబ్బాయి. నేను ఇక విషయం స్పష్టంగా చెప్తున్నాను వినమ్మా, నేను ఇక ముందు నుంచి ఈ పచ్చి పిందులు పచ్చికాయలు నేను తిన్ను, నాకు ఖరీదైన భోజనమే కావాలి. అవి నువ్వు ఎలా తెస్తావో కూడా నాకు అవసరం లేదు, అవి నువ్వు తెచ్చిపెడుతున్నంతకాలం నీతో ఉంటా. అవి మానేసిన రోజున చెప్పా పెట్టకుండా ఎటో పోతా, అప్పుడు నా కోసం నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా లాభం లేదు, తరువాత నీ ఇష్టం అన్నాడు ఉడతబ్బాయి. ఉడతమ్మ గుండె గుబాయిలు మంది. నిన్న సాయంకాలం దాకా కుర్రాడు బాగానే ఉన్నాడు, ఈరోజు ఉదయం తాను బయటకెడుతున్నప్పుడు కూడా బాగానే ఉన్నాడు. ఇంత తిండి మూటగొట్టుకొని ఇంటికి వచ్చేసరికల్లా కుర్రాడు ఇలా తయారేడేమిటి? ఉడతమ్మ కొడుకును కౌగిలించుకుంది. బంగారు కన్నయ్య లాంటి తన కొడుకు ఇలా బండబారిపోవడానికి కారణాలేమిటో ఉడతమ్మ సరిగ్గానే ఊహించింది. నాన్న, నువ్వెప్పుడూ నన్ను ఏది అడగలేదు, ఇంతకాలానికి నువ్వు నన్ను అడిగిందల్లా మిఠాయిలు మాత్రమే, ఇలా నువ్వు అడగడం కూడా సహజమేరా పిచ్చి తండ్రి. చిన్నతనంలో ఇవి అవి తినాలని అందరికీ అనిపిస్తుంది. నా చిన్నప్పుడు నే అమ్మను నాన్నను ఏవేవో కావాలని నేను అడిగాను, కాకపోతే ఓ చిన్న సంగతి మాత్రం నువ్వు గుర్తుంచుకో అన్నది ఉడతమ్మ. ఏమిటది అన్నాడు ఉడతబ్బాయి. రేపు నాకు చిన్నతనం రావచ్చు, నాకు కూడా అవి ఇవి తినాలనిపించవచ్చు, అప్పుడు నేను కూడా అడుగుతాను. అలా అడిగినప్పుడు నువ్వు ముఖం చెట్లించుకోకుండా విసుక్కోకుండా తెచ్చిపెడితే అంతే చాలు నాకు అన్నది ఉడతమ్మ. ఉడతబ్బాయి ఆశ్చర్యపోయాడు.
అమ్మవైపు చూశాడు. అదేమిటి, మళ్ళీ నీకు చిన్నతనం రావడం ఏమిటి అన్నాడు ఉడతబ్బాయి. అదేమిటి, నీకు మళ్ళీ చిన్నతనం రావడం ఏమిటి అన్నాడు ముఖం జట్లిస్తూ. ఎల్లకాలం నేను ఇలాగే ఉండలేను కదా, ఎప్పటికోప్పటికి ముసలితనం ముంచుకొస్తుంది కదా, అప్పుడు నేను నీకు మళ్ళీ ఎక్కడికి కదల్లేను కదా, ఏమీ సొంతంగా తెచ్చుకోలేను కదా. ఆ రెండో చిన్నతనంలో నాకు ఇవి అవి తినాలనిపించినప్పుడు నువ్వు విషయాల్ని గుర్తుంచుకొని విసుక్కోకుండా తెచ్చిపెట్టు. నాకంతకన్నా ఇంకేం అవసరం లేదు అన్నది ఉడతమ్మ. అమ్మా, నువ్వు నన్ను చూసినంత బాగా నేను నిన్ను చూడాలని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు అలా జరగటం లేదా? మొన్న మొన్నటిదాకా అలాగే జరుగుతుంది నాన్న. ఈ మధ్యనే మన వాళ్ళు మనుషుల్ని చూసి చెడిపోవడం ప్రారంభించారు, అందుకే ఇంతగా చెప్పాల్సి వస్తుంది అన్నది ఉడతమ్మ కొడుకు వైపు జాగ్రత్తగా చూస్తూ. ఉడతబ్బాయి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. అమ్మా, నాకింతు నా కోసం నువ్వు కష్టపడను కూడా వద్దు, నువ్వు తప్ప ఇంకేమీ నాకొద్దు అన్నాడు ఉడతబ్బాయి వాళ్ళమ్మ కాళ్లకు చుట్టుకుపోతూ.